నమస్కారం అండి. విపక్షాలు, విపక్షాలు అనే కన్నా తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీకి వంతపడేటటువంటి అనుకూల మీడియా, ఒక సెక్షన్ ఆఫ్ మీడియా, వీళ్ళు ఎంత దుర్మార్గంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరో శ్రీలంకగా మారిపోతా ఉందని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల కుప్ప అయిపోయిందని, మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కానీ ఆర్థిక ఎమర్జెన్సీ విధించే పరిస్థితులు వచ్చేసాయని, మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కనీసం విద్యుత్తు ఛార్జీలు, విద్యుత్తు వాళ్ళు విద్యుత్తు సరఫరా చేయడానికి కూడా డిస్కమ్ వాళ్ళు సిద్ధంగా లేరని, రేపో మాపో ఆంధ్రప్రదేశ్ అంధకారం కాబోతుందని, మరి అదేవిధంగా అమిత్ షా గారు భయంకరించారని, మోడీ గారు హోంకరించారని, మరి అదేవిధంగా నిర్మలా సీతారామన్ గారు తిట్టిపోసారని, మందలించారని, ఇష్టం వచ్చినట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదో జరిగిపోతా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి అంతా కూడా పరిపాలన చేతగాక జగన్మోహన్ రెడ్డి గారు అస్తవ్యస్తం చేస్తున్నాడని చెప్పేసి ఒక అభూత కల్పనలు, ప్రజల్ని తప్పుదోవ పట్టించేటటువంటి ఒక ఆలోచనలు చేస్తా వచ్చింది ఒక సెక్షన్ ఆఫ్ మీడియా, ముఖ్యంగా ఈనాడు, ఆంధ్రజ్యోతి. ఎంత దుర్మార్గంగా రాసుకుంటా వచ్చారంటే ఎంతో నీచాతి నీచంగా ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసే విధంగా రాసుకుంటా వచ్చారు. ఈ రోజున కాగ్ వారు స్పష్టంగా రిపోర్ట్ చేయడం జరిగింది. ఏమిటంటే ఈరోజు కాగ్ వారు ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మెరుగైనటువంటి ఆర్థిక స్థితిలో ఉందని రిపోర్ట్ బయటపెట్టారో, ఈనాడులో కనీసం ఆ వార్తను కూడా సైడ్ చేసేసారు. కనీసం ఆ వార్తను కూడా ఎక్కడా ప్రచురించలేదు. ఆంధ్రజ్యోతిలో అయితే దొంగ తిరుగుడుగా రాశారు, ఎక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రస్తావన లేకుండా కొంచెం ఉపాయంగా దొంగ తిరుగుడుగా మరింత వెసులుబాటు ఇయ్యాల్సి ఉన్నది అనే అర్థంలో రాశాడు. ఇక వాస్తవాల్లోకి వెళ్తే ఏదైనా సరే మనకు రుణాలు అనేవి ఆర్థిక సంఘం మరి ఒక ద్రవ్య లోటు శాతాన్ని పరిమితి చేస్తూ ఉంది. ఇంత ద్రవ్య లోటు మించి అంటే 1% మించి మీరు తీసుకోకూడదు అని చెప్తా ఉంటుంది. ఆ విధమైనటువంటి ద్రవ్య లోటు 15వ ఆర్థిక సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి 4.5% నిర్ణయించింది. సరే, ఆంధ్రప్రదేశ్ వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మరి సమర్థతతోటి 4.5% ద్రవ్య లోటు ప్రకారము అప్పులు తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ కూడా కేవలం 2.1% మాత్రమే అప్పులు చేశారు. ఇదే సరాసరి చంద్రబాబు నాయుడు 5 ఏళ్ల కాలంలో తీసుకుంటే 4.06% ద్రవ్య లోటు ఉండే విధంగా అతను అప్పులు చేశాడు. ఎక్కడ 4%, ఎక్కడ 2%, వాస్తవాలు గమనించండి. ఈ రోజున పత్రికల్లో ఇచ్చినటువంటి వివరాలు కానీ చూస్తే తెలంగాణ 4.1% ద్రవ్య లోటు, తమిళనాడు 3.50% ద్రవ్య లోటు, కర్ణాటక 2.95% ద్రవ్య లోటు, కేరళ 4.74% ద్రవ్య లోటు, మధ్యప్రదేశ్ 3.18% ద్రవ్య లోటు ఉంటే ఆంధ్రప్రదేశ్లో ద్రవ్య లోటు 2.1% మాత్రమే ఉంది. అదేవిధంగా చంద్రబాబు హయాంలో ఎంత అప్పులు ఉన్నాయి, ప్రస్తుతం ఎంత అప్పులు, ఆ అప్పుల స్థాయి ఎంతకు చేరింది అనేది కూడా స్పష్టంగా కాదు చెప్పింది. చంద్రబాబు హయాంలో 5 ఏళ్ల కాలంలో వార్షిక వృద్ధి రేటు, అంటే అప్పుల్లో వార్షిక వృద్ధి రేటు 19.46% ఉంటే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి 3 ఏళ్ల కాలంలో 15.77%. అంటే ఎంత దుర్మార్గంగా
ఎంత నీచమైనటువంటి ప్రజల్ని తప్పుదోవ పట్టించేటటువంటి తప్పుడు రాతలు రాశారో ఇప్పటిదాకా ఈ గణాంకాలను బట్టి మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా చంద్రబాబు హయాంలో అయినటువంటి అప్పులెంత, ప్రస్తుతం ఉన్న అప్పులెంత అనేది పరిశీలిస్తే చంద్రబాబు నాయుడు దిగిపోయే నాటికి 3.27 లక్షల, అంటే 327,000 కోట్ల అప్పు ఉంది. ఈ రోజున ప్రస్తుతం 4.98 కోట్లకు ఆ అప్పు చేరింది. అంటే 15.77% వృద్ధి రేటు ప్రకారం మరి 4.98, అంటే ఇక్కడ కూడా 8 లక్షల కోట్లకు అప్పు చేరింది, 10 లక్షల కోట్లకు అప్పు చేరింది, 10 లక్షల కోట్లకు చేరింది, 10 లక్షల కోట్లు చేరింది. అంత అప్పు కూడా జగన్మోహన్ రెడ్డి గారే చేశారు. మరి 10 లక్షల కోట్లకు గాను 142,000 కోట్లే ప్రజలకు చేరింది, మిగతా సొమ్ము అంతా తినేశాడు తిన్నాడు అని చెప్పేసి ఒక తప్పుడు ప్రచారాన్ని, ఒక దుర్మార్గపు ప్రచారాన్ని చేసినటువంటి వీళ్ళు, ఈ అజ్ఞానులు, ఈ ఒక సెక్షన్ ఆఫ్ మీడియా వాళ్ళు సమాజానికి తెలియజేయనటువంటి వాస్తవమైనటువంటి విషయాన్ని ఒకటి తీసుకుంటే, కరోనా కారణంగా మరి భారతదేశానికి 52 లక్షల కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లుగా జరిగింది వాస్తవాన్ని వెల్లడి చేస్తే, ఆ నష్టం యొక్క ప్రభావం ప్రజల మీద పడకుండా, మధ్యతరగతి వాళ్ళ మీద పడకుండా, పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళ మీద పడకుండా, ప్రజలందరినీ కూడా కన్న బిడ్డల్లాగా కాపాడుకున్నటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు అనాల్సి వస్తుందంటే ఈ మాట, మరి చంద్రబాబు నాయుడు అధికారాన్ని వదిలేసే రోజున కేవలం 100 అంటే 100 కోట్లు తెలుగుదేశం పార్టీ గజెట్ పత్రిక అయినటువంటి ఈనాడు ప్రచురించిన వార్త, అది కేవలం 100 కోట్లు మిగిలించిపోతే కనీసం ఆ నెల పెన్షన్లు కానీ జీతాలు కానీ ఇవ్వటానికి కూడా ఖజానాలో డబ్బులు లేకపోతే, ఎక్కడ కూడా దేబరించకుండా డబ్బులు లేని ప్రభుత్వాన్ని నాకు ఖజానాన్ని నాకు అప్పచెప్పారనే దేబరింపు మాటలు అనకుండా సమర్థతతోటి ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అన్న సత్యం ఈ రోజున కాగిరిపోతు వల్ల తేట తెల్లమైంది. ఇకనైనా సరే అనుకూల మీడియా, ఆంధ్రజ్యోతి, ఈనాడు లాంటి చంద్రబాబును జాకీలతో పైకెత్తాలనుకునే వాళ్ళు ప్రజలు వాస్తవాలు తెలుసుకునే రోజున మిమ్మల్ని చీకొడతారు, మిమ్మల్ని మీ పత్రికలని మరి తగలబెట్టేటటువంటి రోజు కూడా వస్తుందన్న విషయాన్ని గుర్తుంచుకుంటే మంచిది.